ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకునేదానికి మన రెస్పిరేటరీ సిస్టమ్ని సేఫ్ జోన్లో ఉంచడానికి నేచర్ క్యూర్లో సజెస్ట్ చేయబడింది జలనేతి. జలనేతి అంటే ఒక ప్రక్రియ, దీంట్లో మెడిసిన్స్ ఏమీ ఉండవండి. రీసెంట్గా ఒక అల్లోపతి హాస్పిటల్, మంగేష్ దా హాస్పిటల్ పూణే, వాళ్ళు కూడా ఒక వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటారు, మీరు కూడా చూసి ఉండొచ్చు. అక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు పొద్దున సాయంత్రం జలనీతి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. జస్ట్ జలనీతి అంటే జస్ట్ ఒక 2 నిమిషాల పని, అంతే, అంతకన్నా ఎక్కువ ఏముండదు. దానికి టెక్నిక్ కూడా ఏం అవసరం లేదు. మేము ఆ హాస్పిటల్లో చేయించేటప్పుడు చెప్తుంటాం, తెలుగు గల వాళ్ళు 40 సెకండ్లో నేర్చుకుంటారు జలనీతి. జలనీతిలో వాటర్ ఒక పాట్ లాంటిది ఉంటుంది, దానికి ఒక నాజిల్ ఉంటుంది, దాంట్లో వాటర్ పోస్తారు. వాటర్ పోసి ఈ నాజల్ క్లీనింగ్ చేస్తారు. అంటే ఇటువంటి పాట్ ఉంటుంది, దీని స్పెషల్గా ఇది నాజిల్, దీంట్లో వాటర్ పోస్తారు, గోరువెచ్చని నీళ్ళు, అది కొంచెం వేడిగా ఉండే నీళ్ళు పోయాలి. దీనిలో సాల్ట్ కొంచెం, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి, టేబుల్ సాల్ట్, అయోడైజర్ సాల్ట్ వాడద్దు, నార్మల్ సాల్ట్ వాడాలి. వాడి ముందు ఏ నోస్ ఫ్రీ ఉందో చూసుకోవాలి. లూ ఈ ఫ్రీ ఉన్న నోస్ నుంచి ఈ నీళ్ళు పోయాలి, జస్ట్ ఇలా బెండ్ కావాలి. ఈ నోస్లో నుంచి పోస్తే ఆటోమేటిక్గా ఈ నోస్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది, మళ్ళీ ఈ వైపు నుంచి పోస్తే ఇటు వచ్చేస్తుంది. సింపుల్ ఉంటుంది, దీంట్లో చేసేది ఏమి లేదు, ప్రక్రియ ఏమి లేదు, టెక్నిక్ అంతకన్నా ఏమి లేదు. ఈ నోస్కి ఈ నోస్కి మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంటుంది, సో ఇటు వాటర్ పోస్తే ఆటోమేటిక్గా ఈ గ్యాప్లో నుంచి ఇటు వచ్చేస్తుంది. చాలామంది అడుగుతారు మమ్మల్ని, పోస్తే బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయని. బ్రెయిన్లోకి పోదు, ఇక్కడ నుంచి బ్రెయిన్కి కనెక్షన్ అది ఎక్కడో చాలా దూరం ఉంటుంది, లేదు అసలు కనెక్షన్ లేదు, బ్రెయిన్కి పోయే కనెక్షన్ లేదు. ఇటు పోతే ఇటు వస్తుంది, ఇటు పోతే ఇది వస్తుంది, అంతే. లేదా ఈ ముక్కులో నుంచి బయటికి రావాలి, అంతే తప్ప వేరే చోటకు వెళ్ళదు. మహా అయితే నోట్లో వస్తుంది, ఎందుకంటే ముక్కుకి పైన ప్యాలెట్, అప్పర్ ప్యాలెట్లో రంధ్రం ఉంటుంది కాబట్టి నోట్లోకి వస్తుంది, అంతే తప్ప బ్రెయిన్లోకి అయితే పోవు. దీన్ని చేయడం వల్ల మన బాడీలో ఫ్లమ్ అనేది డిపాజిట్ అయితే వచ్చేటువంటి ఎంటీ స్పేసెస్ ఇవి, ఈ ఎంటీ స్పేసెస్లో ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది. జలనీతి చేస్తే ఆ ఫ్లమ్ ఎలా క్లియర్ అవుతుంది, ఆస్తమా బ్రోంకైటిస్ సైనసైటిస్కి ఎలా పనిచేస్తుందని మీరు అడగవచ్చు. చాలామంది అడుగుతారు, సార్ మేము మెడిసిన్స్ వాడితేనే తగ్గట్లేదు, నీళ్ళు ఇటు నుంచి ఇటు పోస్తే ఎట తగ్గుద్ది, సైనసులు ఎక్కడ ఉంటాయి, మీరేమో ముక్కులు పోసి ముక్కుల నుంచి తీస్తున్నారు, నీళ్లు పోసేంత మాత్రాన ఇక్కడ సైనస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పైన ఫ్రాంటల్ సైనస్లో ఉండే ఫ్లూయిడ్ అదంతా సర్జరీ చేసి తీయాలన్నారు, మీరేమో జస్ట్ నీళ్లు పోస్తే వచ్చేస్తుందని అడుగుతారు. చాలామందికి ఉండేటువంటి డౌట్ ఇదే. మా దగ్గరికి సైనసైటిస్తో వచ్చే పేషెంట్స్కి కంటిన్యూస్గా పొద్దున సాయంత్రం 2 టైమ్స్ మేము ఈ జలనీతి ట్రీట్మెంట్ ఇచ్చి వితిన్ 10 డేస్లో సైనస్ని క్లియర్ చేస్తాం, గ్యారంటీ ఇది. ముందు ఎక్స్రే తీయించుకొని రండి, మా ట్రీట్మెంట్ తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ ఎక్స్రే తీయించుకొని చూడండి, ఫ్లూయిడ్ లెవెల్ క్లియర్ అయి ఉంటాయి. అంత ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి ట్రీట్మెంట్ జలనీతి. మనము సైడ్ బెండ్ అయ్యి ఈ నోస్లో నుంచి ఇలా పోస్తాం, ఈ నోస్లో నుంచి వస్తాయి నీళ్ళు, ఇటు పోసినప్పుడు ఇటు వస్తాయి, అప్పుడు అక్కడ ఈ ముక్కులో ఉన్నటువంటి ఫ్లమ్ని తీసుకొని బయటకు వస్తాయి. అందుకే గోరువెచ్చని నీళ్ళు కానీ కొంచెం వేడిగా ఉండే నీళ్ళు వాడమన్నాం, అది హార్డ్గా ఉన్నటువంటి ఫ్లమ్ని పలచగా చేసి బయటికి లాగేస్తుంది. మనం దీంట్లో సాల్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. సాల్ట్ అనేది యాంటీసెప్టిక్, డిసిన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది. న్యాచురల్ డిసిన్ఫెక్టెంట్ ఈజ్ సాల్ట్. ఆ సాల్ట్ ఏమవుతుందంటే మనం వాటర్ పోసినప్పుడు ఇలా తిరుక్కొని బయటకు వచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాల్టు మనం ముక్కుకునేటువంటి శ్లేష్మపు పొరలకు అంటుకుంటుంది,
ఈ ముక్కుకి ప్లస్ పక్కన ఉన్నటువంటి సైనస్లకి మధ్యలో ఒక పొర ఉంటుంది. సైనస్లో ఫ్లూయిడ్ ఉంటుంది. దీనికి సాల్ట్ అతుక్కోవడం వల్ల ఈ ముక్కులో ఉన్నటువంటి ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, సైనస్లో ఉండే ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. యాజ్ ఏ ఫిజికల్ థియరీ, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి బయటకు రావాలి. ఆస్మాలసిస్ అంటారు దీన్ని, ఆస్మోసిస్ ఎఫెక్ట్. సో ఆ సాల్ట్ ఈ ఫ్లూయిడ్ ఏదైతే సైనస్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ని సక్ చేస్తుంది, సక్ చేసి ఆ వచ్చినటువంటి ఫ్లూయిడ్ వల్ల అది కూడా కరుగుతూ బయటకు వస్తుంది. అందుకే జలనీతి చేసినప్పుడు ఇమ్మీడియట్గా కొంత ఫ్లమ్ పోతుంది, తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 అవర్స్ వరకు ముక్కు కారుతూ ఉంటుంది. ఒకసారి క్లియర్ చేసేసాం కదా, మరి ఫ్లూయిడ్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ సైనస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని అది సక్ చేస్తూ ఉంటుంది సాల్ట్. మీకు సైనసైటిస్ సివియర్ ఉంటే సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. లైట్ బర్నింగ్ డెఫినెట్గా ఉంటుంది, బర్నింగ్ అయితేనే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, అప్పుడే అక్కడ ఈ రికవరీ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జలనీతి ఈ విధంగా ఆ సాల్ట్ యాడ్ చేయడం అనే బెనిఫిట్ అనేది ఉంటుంది. రెండోది, ఈ జలనీతి చేసిన తర్వాత ప్రాణాయామ చేయిస్తాం ఫాస్ట్గా, భస్త్రిక, కపాలభాతి, పవన భస్త్రిక, ఇలా ఫోర్స్గా వదిలిస్తాం, ఎయిర్ ఫోర్స్గా తీసుకొని వదులుతాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫోర్స్కి మన ముక్కులో ఒక విధమైనటువంటి శూన్యం తయారవుతుంది, ఎంటీ స్పేస్ అనేది తయారవుతుంది. ఆ ఎంటీ స్పేస్ ఏం చేస్తుందంటే ఈ సైనస్లకి దీనికి ఉండేటువంటి రంధ్రం ఏదైతే ఉందో దాని నుంచి ఆ ఫ్లూయిడ్ని సక్ చేస్తుంది. సక్ చేయడం వల్ల ఫ్లూయిడ్ మళ్ళీ బయటకు వస్తుంది. ఎయిర్ చేయడం వల్ల ఇక్కడి నుంచి ఎలా వస్తుంది, దట్ ఈస్ ఎయిర్, ఎయిర్ స్పీడ్కి అది బయటకు వస్తుంది. మనం ఫోర్స్గా ప్రాణాయామ, భస్త్రిక కానీ, కపాలభాతి, పవన భస్త్రిక ఇవి కానీ చేయగలిగితే సైనస్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ బయటకు సక్ అవుతుంది, సైనస్లు క్లియర్ అయిపోతాయి. అలాగే ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ వాటికి ఓపెనింగ్ కిందికి ఉంటుంది, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. రెగ్యులర్గా 10 డేస్ చేయాలి దీన్ని. 10 డేస్ చేసి చూడండి, మీ సైనస్ ప్రాబ్లం ఉండదు, 100% క్లియర్ అయిపోద్ది. సర్జరీ చేస్తే ఎలా అవుతుందో అంత క్లియర్ అయిపోద్ది. మీకు ఫ్లూయిడ్ లాగా వైట్ వైట్ ఉన్నటువంటి ఎక్స్రే ఫిల్మ్ కాస్త బ్లాక్ అయిపోతుంది పూర్తిగా, అంటే ఎయిర్ మళ్ళీ వచ్చేస్తుంది దాంట్లోకి, ఎయిరే ఉండాలి, బ్లాక్గా కనిపించాలి. అది గ్యారంటీ ఇస్తాం మేము. మా దగ్గర ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 10 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పిస్తాం. 10 డేస్ ప్రోగ్రాంలో మెయిన్ క్రైటీరియా ఇది. దీంతోపాటు కొంచెం డైటు, కొంచెం ట్రీట్మెంట్స్, నేచుకు ట్రీట్మెంట్స్ అవి ఇస్తాం కాబట్టి ఇంకాస్త ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోవచ్చు. ఈ జలనీతి పార్ట్ దొరుకుతుంది మీకు బయట, ఎక్కడైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 50-100 రూపీస్ పెడితే దొరికిపోతుందని అటువంటి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం టెక్నిక్. దీంట్లో ఉండాల్సింది ఏంటంటే అందరూ చేసేటువంటి తప్పు ఏంటంటే ఇలా ముక్కులోంచి వాటర్ పోసేటప్పుడు ముక్కుతో గాలి పీల్చడానికి ట్రై చేస్తారు అలవాటు ప్రకారం, కానీ అది మాత్రం చేయొద్దు. మీరు సైడ్ వంగి నోటితో గాలి పీల్చాలి, అప్పుడు ముక్కులు ఫ్రీ ఉంటాయి. ఏ ముక్కుల నుంచి పోసినా 2 ముక్కులకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ ముక్కుల నుంచి నీళ్ళు పోసి మళ్ళీ ముక్కుతోనే గాలి పీలుస్తారో అప్పుడు నోట్లోకి వస్తాయి. ఇది ఒక్కటే కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే ఏ ముక్కు నుంచి అయితే మనం పోస్తున్నామో ఆ ముక్కు దూలం అనేది కొంచెం స్లాంట్ ఉండాలి కిందికి, అప్పుడు ఈజీగా వాటర్ ఫ్లో అనేది వస్తుంది. అంతేగాని బ్రెయిన్లో పోతాయి, అయ్యవుతాయి అస్సలు భయపడద్దు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకుని రండి, నేను నేర్పిస్తాను మీకు. జస్ట్ 5 మినిట్స్లో నేర్పిస్తాం, మీరు ఇంటికెళ్ళి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి ఇటువంటి న్యాచురల్ మెథడ్స్ వాడుకుంటూ మీకు వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా తగ్గించుకునే మెథడ్స్ నేచర్ క్యూర్లో ఎన్నో ఉన్నాయి. వాటిని మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోగలిగితే ట్యాబ్లెట్స్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం మీకు ఎప్పటికీ రాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి మెసేజ్ పెడితే మేము రిప్లై కూడా ఇవ్వగలం.
అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.